జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు తెలంగాణలో అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగరవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును వివరిస్తూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ చైర్మన్ సిద్ధిలింగం పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఒక విశిష్ట ఉంది. ఇప్పటి వరకు 70 సంవత్సరాల కింద ఇదే రోజు మన తెలంగాణ భారతదేశంలో అంతర్గతంగా మారింది. రాజకీయ పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు మన తెలంగాణలో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించం అంత ఘనంగా మనం జరుపుకున్నాం. ప్రజలందరినీ అందరి గుండెల్లో దేశభక్తి పెళ్ళబెట్టుకునేలాగా 15 రోజుల పాటు ఇంటింటికి జెండా కార్యక్రమం అన్ని కార్యక్రమాలు పెద్దగా చేసుకున్నాం. దాని కొనసాగింపుగానే జాతీయ సమైక్యత దినోత్సవం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. భారతదేశం ఈరోజు కనిపిస్తున్న పరిపాలన స్వరూపం మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయం దేశం 2 రకాల పరిపాలన ప్రాంతాలు ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించే బ్రిటిష్ ఇండియా ఒక భాగం, స్వదేశ రాజుల పరిపాలన ఉన్న స్వస్థానాలు 2వ భాగంగా మన తెలంగాణ ఉండేది. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థాన భారతదేశంలో ఐక్యమై నేటికి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. వెనకట్టలేని త్యాగాలు తలుచుకోవడం మన అందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు తన అమరత్వంతో చరిత్రను వెలిగించి దుద్దుకోవడంతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నాగనగిరి, స్వామి రామానంద తీర్థ, డిరెడ్డి నరసింహరెడ్డి, దీనవరిత చాకలి ఏలమ్మ, ప్రజా ఉద్యమానికి సేవలాధిపతిగా నిలిచిన అరుట్ల రామచంద్రరెడ్డి గారు, అరుట్ల కమలాదేవి గారు, బొమ్మగారి కంభభూషణ్ గౌడ్ గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, బద్దం ఇలాంటి ప్రజానేతలు త్యాగాల సందర్భంగా సగర్వంగా మనం స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాప్ రెడ్డి, ప్రజావి కాలేజీ గారు, ముద్దు మహీదీన్ గారు, దాశరథి కృష్ణాచార్యులు, సుద్దాల హనుమంతు గారు, బండి యాదగిరి గారు, ప్రభులు కాదు వంటి సాహిత్య మూర్తులు ఘనమైన నివాళులర్పితాం. జాతి సమైక్యత కోసం అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత దేశం అనుసరిస్తున్న జీవనసూత్ర దినోత్సవంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి. ఇచ్చిన శక్తులు పుట్టా చేస్తున్నాయి. ఈ దేశం ఈ దశలో మన అందరం అప్రమత్తంగా కుట్రలు తిప్పుకోడదాం, వివేకంగా విద్వేషాన్ని ఓడిద్దాం. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ జాతి సమైక్యత దినోత్సవ స్ఫూర్తిని, జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతగా చెదరనికుండా కాపాడుకుందాం. జై తెలంగాణ.